Hi friends, I'm Miss Sindhu. Welcome to our channel, Sindhu Designer Studio. Previous class lo neck designs ni canvas tho ela stitch cheyalani chupichano, alage konni homework kuda ichano. చాలా వరకు అయితే పంపించలేదండి, కొంతమంది ఆ నెక్ డిజైన్స్ ప్రాక్టీస్ చేశారు. అందరు తప్పకుండా ప్రాక్టీస్ చేసి ఇన్స్టాగ్రామ్ లో ఫోటోస్ పెట్టండి. అలాగే నేను ప్రీవియస్ క్లాస్ లో ఇప్పటి వరకు జరిగిన రికార్డ్ అంతా వీడియో తీసి పెట్టమన్నాను, కానీ ఎవరు పెట్టలేదు, తక్కువ మంది పెట్టారు. అందరూ రికార్డ్ ప్రిపేర్ చేసి నాకు వీడియో పెట్టండి. అలాగే ఈరోజు క్లాస్ 32 క్లాస్ 32 లో హుక్స్ పట్టి కాజా పట్టి అలాగే హుక్స్ కాజాలు ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. చాలా మంది హుక్స్ కాజా అనగానే సింపుల్ గా తీసి పడేస్తారు, కానీ అవి చాలా ఇంపార్టెంట్ అండి. చాలా వరకు నేను బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ చూసినప్పుడు డ్రెస్ అంతా నీట్ గా ఉంటుంది, కానీ ఆ హుక్స్ దగ్గర వచ్చేసరికి నీట్ గా ఉండదు, అలాగే త్వరగా విడిపోతూ ఉంటాయి, చూడటానికి కూడా బాగుండదు ఫినిషింగ్ అనేది. అందుకే ఈరోజు చిన్న చిన్న టిప్స్ యూజ్ చేసి హుక్స్ కాజా ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను, చూడండి. ముందుగా క్లాత్ రైట్ సైడ్ నుంచి రాంగ్ సైడ్ లోకి ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. కాజా పట్టీ వచ్చేసి 1 ఇంచ్ ఫోల్డ్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. కాజా పట్టీకి ఇలా డబుల్ స్టిచ్ చేసుకోవాలి. చూడండి, కాజా పట్టీ అనేది ఇలా ఉంటుంది, దీని మీద మనము కాజాలు స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు హుక్స్ పట్టీ కోసం 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇది కూడా క్లాత్ రైట్ సైడ్ నుంచి రాంగ్ సైడ్ లోకి ఫోల్డ్ చేయాలి. చూడండి, హుక్స్ పట్టీ అనేది పైకి ఇలా వస్తుంది, కాజా పట్టీ అనేది లోపల ఉంటుంది. చూడండి, కింది భాగంలో ఇలా జాయిన్ చేస్తున్నాను. చూడండి, హుక్స్ కాజా పట్టీ అనేవి ఇలా వస్తాయి. ఇప్పుడు కాజాని స్టిచ్ చేయడం ఎలానో చూద్దాం. కాజాలు నీట్గా పర్ఫెక్ట్గా రావడం కోసం థ్రెడ్ని 4 వరుసలు ఎక్కించుకోవాలి. థ్రెడ్ని ఫస్ట్ రాంగ్ సైడ్ నుంచి ఇలా రైట్ సైడ్లోకి తీసుకొని ఆ తర్వాత 1/4 ఇంచ్ సైజులో ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసేటప్పుడు నీడిల్ని క్లాత్ లోపల నుంచి తీసుకోవాలి, అప్పుడే కాజాలు స్ట్రాంగ్గా ఉంటాయి. చూడండి, థ్రెడ్కి ఇలా గ్యాప్ అనేది ఉండాలి. ఆ తర్వాత నీడిల్ని వెనక నుంచి ఇలా పెట్టుకొని ముడిలాగా వేసుకోవాలి. ప్రతి నాట్కి ఇలా టైట్ చేస్తూ స్టిచ్ చేసుకోవాలి. ఈ నాట్స్ అనేవి పక్కపక్కకి దగ్గరగా వచ్చేలాగా చూసుకోవాలి. ఇక్కడ సెల్ఫ్ కలర్లో నేను స్టిచ్ చేయడం వల్ల క్లియర్గా కనిపించట్లేదు. చూడండి, ఈ విధంగా నాట్స్ అనేవి నీట్గా వస్తాయి. మీరందరూ కాంట్రాస్ట్ కలర్లో ఇవి స్టిచ్ చేయండి, క్లియర్గా అర్థమవుతాయి. ఇలా నాట్స్ వేసేటప్పుడు కింది క్లాత్ని తీసుకోకుండా ఇలా స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్లో ఇంకొక నాట్ వేసుకుంటే కాజా రెడీ అయిపోతుంది. ఇప్పుడు హుక్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. సేమ్ కాజా ఉన్న ప్లేస్లోనే హుక్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. చూడండి, హుక్ని కొద్దిగా కిందికి పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల మనము హుక్ పెట్టినప్పుడు పిగిలిపోయినట్టుగా కాకుండా నీట్గా ఉంటుంది.
చూడండి ఇక్కడ వీటికి టూ రింగ్స్ లాగా ఉన్నాయి కదా వీటిని ఇలా స్టిచ్ చేసుకోవాలి ఫస్ట్ మనము లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేస్తూ ఇలా రైట్ సైడ్ లోకి స్టిచ్ చేసుకోవాలి చుట్టూ స్ట్రాంగ్ గా ఉండేలాగా మనం స్టిచ్ చేసుకోవాలి ఆ తర్వాత నీడిల్ ని కింది నుంచి తీసుకుంటూ అంటే మనకు బ్యాక్ సైడ్ లో థ్రెడ్ కనిపించకుండా క్లాత్ లోపల నుంచి తీసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి పై భాగంలో కూడా ఇలా రెండు మూడు టాకాలు వేసుకుంటే సరిపోతుంది హుక్ స్ట్రాంగ్ గా ఉంటుంది అలాగే నీట్ గా కూడా కనిపిస్తుంది హుక్ కుట్టడం అయిపోయిన తర్వాత ఇలా నాట్ వేసుకొని క్లాత్ లోపల నుంచి నిడిల్ ని పక్కకి తీసుకొని ఇలా కట్ చేసుకుంటే థ్రెడ్ కూడా బయటికి కనిపించకుండా నీట్ గా ఉంటుంది ఇక్కడ మీరు గమనించారా హుక్ లోపలికి ఉండడం వల్ల ఇక్కడ పైన హుక్ పట్టీ అనేది నీట్ గా ఉంది క్లాత్ టైట్ చేసినా కూడా ఇది పిగిలిపోకుండా నీట్ గా కనిపిస్తుంది సేమ్ హుక్ బెల్ట్ కి ప్రెసింగ్ బటన్స్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం ఈ ప్రెసింగ్ బటన్స్ లో ఒకటి కిందకి ఒకటి పైకి స్టిచ్ చేసుకోవాలి ఈ షేప్ లో ఉన్న దాన్ని కాజా పట్టీకి స్టిచ్ చేసుకోవాలి ఇలా 4 హోల్స్ ఉంటాయి వీటిలో నుండి క్లాత్ కి స్టిచ్ చేసుకోవాలి ఒక్కో హోల్ కి 3 4 టాకాలు వేసుకుంటే సరిపోతుంది ఈ 4 హోల్స్ నుంచి స్టిచ్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ కి తీసుకొని ఇలా నాట్ వేసుకోవాలి ఇప్పుడు సేమ్ అదే ప్లేస్ లో ఇంకొక దాన్ని స్టిచ్ చేసుకోవాలి సేమ్ అదే విధంగా 4 హోల్స్ ఉంటాయి అందులో నుంచి మనం క్లాత్ తీసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి చూడండి ప్రెస్సింగ్ బటన్స్ కూడా చాలా నీట్ గా పర్ఫెక్ట్ గా స్టిచ్చింగ్ చేయడం ఎలానో చూసాము చిన్న చిన్నవే కదా అని నెగ్లెక్ట్ చేయకండి ప్రతిదీ ప్రాక్టీస్ చేయడం చాలా ఇంపార్టెంట్ చూసారు కదా డ్రెస్సెస్ కి కానీ బ్లౌజెస్ కి కానీ హుక్స్ పట్టి కాజా పట్టి ఎలా స్టిచ్ చేయాలో క్లియర్ గా చూపించాను ఇక్కడ చూడండి మామూలుగా అయితే మనం బ్లౌజెస్ కి ఇవి హుక్స్ యూజ్ చేస్తూ ఉంటాం ఈ బటన్స్ వచ్చేసరికి మామూలుగా అయితే డ్రెస్సెస్ కి పిల్లలకి ఇవి వెనక గుచ్చుకుంటాయనేసి ఇవైతే యూజ్ చేస్తూ ఉంటాను రెగ్యులర్ గా చూడండి ఇవైతే ప్రెస్సింగ్ బటన్స్ ఇవి ఎక్కువగా గుచ్చుకోకుండా ఉంటాయి పిల్లలకి కంఫర్ట్ గా ఉంటాయి బ్యాక్ సైడ్ లో మనం హుక్స్ పెడతాం కాబట్టి ఇవి యూస్ చేస్తే బెటర్ అండి ఇది వచ్చేసి చూడండి హుక్స్ అనేది కిందికి పెట్టుకోవాలి ఒకవేళ పైనకి పెట్టుకున్నాం అనుకోండి ఇలా వచ్చేటప్పటికి బయటికి కనిపిస్తుంది ఇలా ఓపెన్ అవుపోతుంది అంటే మనం వేసుకున్నప్పుడు ఇలా పిగిలిపోయినట్టుగా ఉంటుంది డ్రెస్ కానీ బ్లౌజ్ కానీ అందుకే మనము ఇలా స్టిచ్ చేసుకోవాలి చిన్న చిన్న టిప్స్ యూజ్ చేస్తే హుక్స్ పట్టి కాజా పట్టి అలాగే హుక్స్ కాజాని నీట్ గా స్టిచ్ చేసుకోవచ్చు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేసుకోండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసిన వెంటనే ఆల్ నోటిఫికేషన్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి అప్పుడే నేను పెట్టిన వీడియోస్ అన్ని మీకు మిస్ అవ్వకుండా వస్తాయి మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం థ్యాంక్ యూ